హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు నేను ఒక పచ్చడి చూపించాలనుకుంటున్నాను. అది సహజ పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూపిస్తాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి తొక్క ఇట్లా వాటర్లో పెట్టుకున్నాను. ఇది మనము అరటికాయ తొక్కతో పచ్చడి చేసుకోవాలంటే నైఫ్తో తీసుకోవాలన్నమాట. తీసుకుంటే ఇట్లా కొంచెం కండ వస్తుంది, టేస్ట్ ఉంటుంది అన్నమాట. పీలర్తో తీయకూడదు పచ్చడి చేయాలంటే, ఇట్లా వస్తుంది పీలర్తో నీట్గా ఉత్త తొక్కే వస్తుంది, కండే ఉండదు కంటే బాగుండదు. అది మనం ఇట్లా తీసుకోవాలి. చూడు, తెల్ల తెల్లగా ఉండదండి, బాగా కాయ ఎంత వచ్చింది. అట్లుంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట. మనం పచ్చడి చేసుకోవాలంటే నైఫ్తో తీసుకోవాలి. నల్లగా అయిపోకుండా వాటర్లో పెట్టేస్తాను అన్నమాట. ఇవన్నీ చిన్న ముక్కలుగా చేసుకున్నాం. వేయించుకోవడానికి వీలుగా ఉంటుంది, మిక్సీలో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కొంచెం కండగా ఉంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట. వీళ్ళతో తీస్తే బాగుండదు. వేయించుకుందాము. ఇది కూడా మన వాటర్లో వేసి పెడతాను. కట్ చేసినది ఒక స్పూన్ ఆయిల్, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు. ఓ 10 మిరపకాయలే పెట్టుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు 1 మిరపకాయ పెట్టుకోండి. మేము సిమ్లో పెట్టుకున్నాం. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ అన్నీ వేసి వేయించుకున్నాం. వేగడానికి వచ్చినాయి. శనగపప్పు మినపప్పు దూరగా వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. కొద్ది కరేపాకు తెచ్చుకుంటే బాగుంటుంది. వేగినాయండి, ఇది దొరికినాయి. ఇంత దొరికినప్పుడు తీసుకోవాలి ప్లేట్కు. అంత ఒక ప్లేట్ తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం. స్పూన్ ఆయిల్ వేద్దాం. పచ్చళ్ళకంతా కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఈ యాసి పక్కనే నూనె వేసుకోవాలి, మగ్గించుకోవాలి నూనెలో. కొద్దిగా కరివేపాకు, మిరపకాయలన్నా వేసి వేయించుకోవచ్చు, దీంట్లోనే వేసి వేయించుకోవచ్చు. అందులో ఏమేమి మర్చిపోయానని ఉంటే దీంట్లో వేస్తున్నాను. కొంచెం మూత పెట్టి మగ్గిస్తాం. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 1 చిన్న నిమ్మకాయ ఎంత, చింతపండు నీళ్ళలో నానబెట్టుకున్నాను. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటుండాలి. అవి ఉడికిన వరకు ఇట్లా నొక్కితే కట్ అవుతుంది, అప్పుడు ఉడికిందని మనకి. ఇంకా కొంచెం ఉడకాలి. కొద్దిగా పసుపు, ఉడికిపోయిందండి. స్టవ్ బంద్ చేద్దాం. చల్లారిన తర్వాత అంత మిక్సీకి వేసుకుందాం. అప్పుడు మళ్ళీ ఏమేమి వేయాలో చూపిస్తాం. చల్లారాయండి, మిక్సీకి వేసుకున్నాం. ఫస్ట్ మిరపకాయలు ఉప్పు మిక్సీకి వేసుకుని వద్దాం. 1/4 స్పూన్ సాల్ట్ వేస్తున్నామండి. మళ్ళీ కాంటి మనం చూసి వేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. ఇది వేసిన తర్వాత ఈ తొక్కలు వేస్తాను అన్నమాట. అట్టి తొక్కలు వేసి చింతపండు వేస్తాను. ఇది మెరిగిన తర్వాత ఈ చింతపండు వేసేటప్పుడే కొంచెం బెల్లం వేస్తానండి. నిమ్మకాయ అది రేగిపండంత బెల్లం చింతపండును వేసేస్తున్నాను.
అంత వేసుకోవాలి. అంటే మనకి అదేం తీపి కనపడదు. మన పులుపు ఉప్పు కారం అన్నీ సమంగా అవుతాయి. ఏవి ఎక్కువ తక్కువ సమంగా అవుతాయనండి. ఏ పచ్చడికైనా అలా వేసుకోవాలి. వేసుకుని మనకి అదేం తీపి కనపడదు కానీ అంతా సమంగా అవుతుంది. ఉప్పు కారం పులుపు అంతా. లాస్ట్లో ఎల్లిపాయలు వేస్తాను. వేసి తీసుకొని వస్తాను. నా కచ్చా పచ్చాగా వేసుకొని వచ్చాను. మినపప్పు శనగపప్పు ఉప్పుకాయలు ఉన్నాయి కదా, కచ్చా పచ్చాగా వేసుకొని వచ్చాను అన్నమాట. ఇప్పుడు ఈ అట్టి తొక్కలు వేసేసుకున్నాను. ఇది మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు బెల్లం ఎల్లిపాయలు ఒక 5 రూపాయలు వేస్తున్నాను. మిక్సీకి వేసుకొని వస్తాను. కావలసి కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం వాటర్ వేసుకున్నాను. మళ్ళీ మినపప్పు శనగపప్పు నాని గట్టిగా అయిపోతుందండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇట్లా ఉండాలి. రెడీ అండి. అరటికాయ తొక్కల పచ్చడి. అరటికాయ తొక్కల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ కానీ చపాతి దోశ తినచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కదండి ఏం వేసి చేసాము పచ్చడి. ఇంట్లో చెప్పామనుకోండి, చెప్తే ఇదా అని అంటారు. చెప్పకుండా చేస్తే నాకు బాగుందనే తినేస్తారండి. అందుకే రాసిన పచ్చడి అన్నాను. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, అందుకు చాలా మంచిది.